ప్రార్థన చేసుకు. ప్రేమగల మా తండ్రి, మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన భాగ్యానికి వందనాలు. నాయన, మీ మాటలే మమ్మను నిత్య జీవంలోనికి నడిపించగలవు. మీ మాటే మీ మనసును తెలుపగలదు. అందరి వలే కాకుండా మీ ఉద్దేశాలు తెలుసుకొని నెరవేర్చే పిల్లలుగా ఉండగలిగేటట్లు సహాయం చేయండి. మా ఇళ్ళు చేసిన మేలులన్నిటికీ మీకు వందనాలు. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లరా, నిన్న మనం చెప్పుకున్నాం రోమపత్రిక 8:26, Romans 8:26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. ప్రార్థన మనకి రాదు అనేసాడు ఆయన. రాదు, మీకు రాదు, మీకు రాదు, కానీ మీరు చేస్తున్నారు ప్రార్థన. మీకు యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మీకు తెలియదు. ప్రార్థనకి యుక్తి ఉండాలండి. ప్రార్థన చేయడానికి యుక్తి ఉండాలా? యుక్తముగా, యుక్తం అంటే, యుక్తం అంటే ఏంటి? యుక్తిగా, యుక్తముగా, తెలివిగా, తిన్నగా, అంతేనా? ఏంటి యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మీకు తెలియదని సడ్ ఆయన. మీకు తెలియదు, ఇది తెలియదు అన్నప్పుడు అయితే ఖచ్చితంగా మనం ప్రార్థన గురించి నేర్చుకోవాలండి. నేటి వరకునండి, నిజంగా చెప్తున్నానండి మనస్ఫూర్తిగా, చాలామందికి ప్రార్థన తెలియదండి. ఆయన అనేసాడు, నాయన రాదు, నాయన మీకు రాదు, యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు. ఈరోజు ఎంతోమంది ప్రార్థన 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 ఎక్కడైనా ప్రార్థననండి, హోల్ నైట్ ప్రేయర్ అంతేనా, ఉపవాస ప్రార్థనలు, ఎన్ని ప్రార్థనలండి. నేను ఎంతమందిని చూసుంటాను క్రైస్తవుల్ని, వాళ్ళు ఎక్కువ చెప్పేది ఏంటంటే మేము ఎక్కువ ప్రార్థన చేస్తామండి. మీరు అనారోగ్యంతో ఉన్నారో ప్రార్థన చేసుకోండి, కష్టాల్లో ఉన్నారో ప్రార్థన చేసుకోండి, మీరు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోవడం చేసుకోమని అంటున్నారు. కానీ అసలు అమ్మని మీకు చేసుకోవడం రాదు, దేవుడు అన్న ఆయన అంటున్నాడు ఇక్కడ, మీకు ప్రార్థన చేయడం రాదని అన్నాడు అని గురించి ఆలోచించుకున్నారండి. ఏమనంటే ప్రార్థనా పరులు, ప్రార్థన యోధులు. అబ్బా ప్రార్థనా యోధులట, వాళ్ళు ప్రార్థన యోధులా? ప్రార్థన యోధులు ఎవడు లేడు అంటున్నాడు ఆయన, అంతేనా? యుక్తంగా ప్రార్థించేవాడే లేడు అంటే ప్రార్థన యోధుడే లేడు, ఇంకేం ప్రార్థనా యోధుడు? నువ్వు చెప్పుకుంటావు, అంతేనా? మనం ఎప్పుడైనా ఏమనుకుంటాం, ఎవరైనా బాగా ప్రార్థన చేస్తే అబ్బా నిజంగా అండి ప్రార్థన బ్రహ్మాండంగా ఉంటుందని చాలా బాగా వచ్చండి ప్రార్థన అనుకుంటారు. అదే పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఏమంటారు తెలుసా, చెప్పండి. ఈవిడికి అసలు ప్రార్థన చేయడం రాలేదు, నోరు మూసుకొని అంటాడు, అంతే కదా. యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. మనకు తెలియదండి, తెలీదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడట, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈయన ప్రేయర్కి ఇప్పుడు వెళ్దాం. నీ ప్రేయర్ వేరు, పరిశుద్ధాత్మ ప్రేయర్ వేరు. ఈయన ఎలా ప్రేయర్ చేస్తున్నాడట, ఈయన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో, ఉచ్చరింప ఉచ్చరింప ఉచ్చరించడం మాట్లాడటం, ఉచ్చరింప శక్యము కాని అంటే అబ్బా ఎన్టీఆర్లో మాట్లాడవచ్చు, చిరంజీవిలో మాట్లాడవచ్చు, నాగేశ్వరరావులో మాట్లాడవచ్చు,
కొన్ని కొన్ని హెలికాప్టర్ శబ్దాలు చేయొచ్చు నోటితో, విమానంలాగా శబ్దం చేయొచ్చు, గుర్రంలాగా అరవచ్చు, కుక్కలా అరవచ్చు, పిల్లిలాగా అరవచ్చు, మగోడు ఆడపిల్లలా మాట్లాడొచ్చు, ఏదైనా అవుతుంది. హిందీ మాట్లాడొచ్చు, తెలుగు, మరాఠీ, కన్నడ, ఉర్దూ, హెబ్రీ, గ్రీకు, నీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్. కానీ ఈయన అంటున్నాడు, ఉచ్చరింప శక్యము కాని. చూడండి ఎలా చేస్తున్నాడు ఆయన, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో, మూలుగులతో అంటాడు. మూలుగులతో అంటే మూలుగు తెలుసా మీకు? మేకమాంసం మూలుగు తెలుసు మీకు? మూలుగు తెలుసు, మూలుగు తినేశారు. కానీ ఈయన ఈయన తేటట ఈంది, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో. ఏంటి మూలుగులతో ప్రార్థన చెయ్యాలా? ఏంటి మీరు ఎప్పుడైనా మూలిగారా? మూలగడం అంటే, మూలగడం అంటే చెప్పండి. మూలగడం అంటే ఎవరికైనా వచ్చాడు మూలగడం ఇక్కడ మీకు ఎవరికైనా? అలా కదా, మూలగడం వచ్చా మీకు మూలగడం. సనగడం వేరు, మళ్ళీ ఆమె చెప్తా తెలుసులే, ఇది సనగడం, ఇది సనగడం వేరు. మూలగడం, మూలుగు, మూలగడం అంటే ఎలాగా మూలగడం? జ్వరాలు వచ్చినప్పుడు అట, జ్వరాలు వచ్చినప్పుడు అమ్మో లేకపోతే నాయన చలి. మూలగడం అంటే చచ్చిపోయిన తర్వాత శవం దగ్గర చూస్తారు కొంతమంది మూలుగుతారు. చేశారా నాయనా, నువ్వు వెళ్ళిపోతున్నావా తండ్రి, నాయనా అమ్మా ఉంటామనుకున్నాను నాయన, నాయనా చూసి. మరి చెప్పాలి కదండి ఇప్పుడు మీకు. అంటే ఇప్పుడు ఈయన ఏమని మూలుగుతున్నాడు? తప్పు చేసి ప్రార్థించిన నీవు మూలుగితే అర్థముంది. అసలు పాపమే చెయ్యని పరిశుద్ధాత్మ పరిశుద్ధుడని పేరు పెట్టుకున్న తప్పు చెయ్యని ఈయన నీ గురించి మూలగడం ఏంటండి బాబు? ఇంతకీ ఈయన ఎందుకు మూలుగుతున్నాడా అని నేను ఈయన వెనకాతలు బయలుదేరాను. ఈయన ఎందుకు మూలుగుతున్నాడు? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో, మూలుగులతో, మూలుగులు తర్వాత ఆత్మ తానే మనపక్షముగా, అతని గురించి కాదు నీ గురించి, విజ్ఞాపనము. విజ్ఞాపనం అంటే మూలుగా. ఫస్ట్ మర్చిపోకండి, రెండోది ఏంటి? విజ్ఞాపనం. విజ్ఞాపనం అంటే సార్ సార్ మీరు ఎలాగైనా సార్ మీరు 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 కాదనకండి దయచేసి. మేము విజ్ఞాపనం మీకు చెప్తున్నాను కదా, ప్లీజ్ 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 మీరు ఎలాగైనా మీటింగ్ డేట్స్ ఇవ్వాలండి. నాకు రాదు కావద్దు, నాకు ఫుల్ బిజీ. లేదు లేదు మీరు మీరు ఎలాగైనా సార్, మీ ఈ ట్రిప్లో మనకి కాలుదాం. వద్దు వద్దు బాబు, అక్కడ అసలు నేను రాను ఆ పల్లెటూరు అబ్బా అని అసలు చెప్పలేను బాబా ఆ ఊరికి. లేదు లేదండి లేదండి, మీరు ఎలాగైనా రాను, మరో కొంచెం మీరు అంటారు. అంటే దీన్ని ఏమంటారు? దీన్ని విజ్ఞాపనం. విజ్ఞాపనం అంటే ఎలా ఉంటుంది అనమాట. విజ్ఞాపనం ఎప్పుడు చేస్తాం? ఒప్పుకోకపోతే. అమ్మో ఒప్పుకోడరా బాబు, మీరు మీటింగ్ డేట్లు ఇవ్వాలి అని అంటే ఒప్పుకుంటాడు, ఏంటి ఒప్పుకోడు. అప్పుడు ఏం చేయాలి? అమ్మ ఇలా మాట్లాడితే అసలు ఒప్పుకోడు, కనుక మనం చాలా జాగ్రత్త, రిక్వెస్ట్గా మాట్లాడాలి మనం. విన్నపము, విజ్ఞాపనట, విజ్ఞాపనం. విజ్ఞాపనం అంటే అంటే పరిశుద్ధాత్మ దేవుడు, తప్పు చెయ్యని పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రార్థన చేయడం రాదనేశాడు, రాదని ఈయన ఏం చేస్తున్నాడట? మూలుగుతూ విజ్ఞాపన చేస్తున్నాడట. ఎందుకు ఇంతకీ మూలుగుతున్నాడు ఇతను? అంటే మూలుగితే దేవుడు వింటాడా? యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు రాదు. ఇప్పుడు మరి ఈయన ఎలా చేస్తున్నాడో అలా చేస్తే కొంచెం బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఈయన ఏం చేస్తున్నాడు? మూలుగుతున్నాడట. అంటే దేవుడు మూలిగితే వింటాడా? చూద్దాం.
అపొస్తల కార్యాలు 7వ అధ్యాయం చూడండి. అపొస్తల కార్యాలు 7వ అధ్యాయం 34వ వచనం చూడండి. అపొస్తల కార్యాలు 7:34 ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క దురవస్థను నిన్ను నిదానించి చూచితిని వారి మూలుగు వింటిని. ఇదేటండి ప్రార్థన వింటిని అని అనలేదు. ఐగుప్తులో ఇశ్రాయేలీలు దురవస్థను వారి మూలుగులు మూలుగు మూలగలు అంటే ఏంటి ఏం చేశారనమాట వాళ్ళు ఏం చేసేవారు మళ్ళాగా ప్రేమగల మా తండ్రి ఈరోజు సభకి వెళ్తున్నాను మీరు నాకు అన్నీ ఇచ్చండి అలాంటిదేం లేదు. మూలుగడ పెట్టడం మూలుగులు వింటిని. ఏం బాబు మూలుగు అంటే దేవుడి దగ్గర ఏం చేయాలి మూలగల మూలగల అంటే మూలిగితే కానీ ఇవ్వడా ఆయన మూలిగితే కానీ వినడా. ఇశ్రాయేలీలు మూలుగు వింటిని మూలుగు విన్నాను ప్రార్థన వినలేదు. మూలుగుతున్నారట అండి వాళ్ళు. ఆవిడ వెంటనే దేవుడు విన్నాడట మూలుగు వింటిని. మామూలు నువ్వు ప్రేయర్ చేస్తే ఉండదు శైలిగా కటింగ్లు చెప్పినా విన వెంట దేవుడు. నువ్వు మరీ గట్టిగా అనిసావు అనుకో దేవుడికి, హో నా దేవ నీవు ఈ రాత్రి ఈ కార్యం అని అన్నావు అనుకో దేవుడికి ఎలాగుంటది, ఏట్రా నీవు ఆహా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏమంటాడు తెలుసా, అలా చేస్తున్నాడు ఏ నీకు సరిగ్గా ప్రార్థన చేయడం రాదు ఆపు ఆపు. అందుకే అతని పరిశుద్ధాత్మ ఏమంటాడు, నీకు యుక్తంగా చేయడం రాదురా నీకు అంతకే రైట్రా. అంతేనా ఈరోజు ఏ దైవ జనుడికి వచ్చండి ప్రార్థన అసలు యుక్తముగా రాదు, ప్రార్థన వచ్చి అంతే. యేసుక్రీస్తు నామాను అడుగుతున్నావు తండ్రి అదొకటి కలిపావు అదొక్కటి తెలిసింది. కానీ ఎలా వినాలి ఎలా చేయాలి ఎలాగైతే విన్నాడట ఆ రోజు ఇశ్రాయేలులో మూలుగు వింటిని. పరిశుద్ధాత్మ దేవుడికి వచ్చేసరికి ఈయన కూడా ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ప్రార్థన మూలగడం అంటే దేవుడు వినాలి అంటే దేవుణ్ణి రిక్వెస్ట్ చేయాలి అంటే దేవుని ద్వారా మనం అనుకున్నవి జరిపించుకోవాలి అంటే అసలు ప్రేయర్ ఎలా చేయాలో అన్నది మీకు తెలియదు అనేసాడండి ఆయన. నిజమండి. ఈరోజు ఎలా చేస్తారు చెప్పండి, రాత్రి పడుకుంటారా ఎలా చేస్తారు ప్రార్థన? దేవ చాలా వందనాలు తండ్రి, మరి ఈరోజు రాత్రి వరకు కాపాడేసి రేపు అంతా రేపు మళ్ళీ తెల్లవారు బయలుదేరుతాం మాకు కావాలండి ఈశ్వరుని అడుగుతున్నాం తండ్రి ఆమెన్. పదండి అమ్మ పదండి 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 పడుకుందాం ఇంతే కదండి. ఏముండదండి, ఏడుపులు ఏమైనా ఉంటాయా, మూలుగులు ఉన్నాయా? దేవా నా చెల్లెలు ఇంకా మారలేదు తండ్రి, నాయన నా పిల్లలు అసలు మా మాట వినడం లేదు మీ మాట వినడం లేదు టోటల్గా చెడిపోయారు వీళ్ళని ఎలా కాపాడాలి ఇంకా బాప్తిజం పొందలేదు అని ఏడుపు ఏమనుందా చెప్పండి. ఏ మూలుగే ఉందండి, మూలుగ ఎక్కడ ఉందండి బాబు, ఎక్కడ లేదండి, ఎవరు చేయలేదండి. పరిశుద్ధాత్మ ప్రేయర్ చూడండి ఎలాగుందో. మీకు రాదని చెప్పి ఆయన ఎలా చేశాడో విన్నారు. ఇప్పుడు ఇంకొక అతను మెయిన్ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళిపోదాం. మెయిన్ ఎవరైనా యేసుక్రీస్తు ఈంది చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 38 నుండి చదువుకుందామండి, 38 నుండి 41 వరకు రాసుకోండి. మత్తయి సువార్త 11:38 యేసు మరలా అంటే ముందుకేం జరిగింది, ముందు ఏం జరిగింది, ఆల్రెడీ మొదటి మూలుగు అయిపోయింది,
తినడం కాదు. ఏమనుందండి? యేసు మరలా, యేసు మరలా 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 అంటే రెండోసారి మరలా ఎన్నిసార్లు? యేసు మరలా తనలో మూలుగుచ్చు సమాధి యొద్దకు వచ్చెను. ఏంటండి, ఇతను ఏమో చచ్చిపోతే, లాజరు చచ్చిపోతే, మార్త మరియల బ్రదర్ చనిపోతే ఈయన మూలగడ ఏంటండి? ఏంటి మూలుగుతారా? ఏంటి యేసుప్రభు మూలగడ ఏంటండి? ఏం మూలగడం ఎందుకు చెప్పండి? చాలాసార్లు చదివారు వాక్యాలు ఇవన్నీ. ఎందుకు మూలిగాడు? ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు చూడండి. మూలిగి ఎందుకంటే మా నాన్న మామూలు చేస్తే వెండు, అసలు లొంగడు. యేసు తనలో మరలా మూలుగుచు సమాధి వద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా, ఇదంతా మీకు అనవసరలేదు, 41 అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ఇదేంటి? నీవు నా మనవి వినినందున. ఎలా విన్నావు? ముందు నేను ఒకటి చెప్పాను. ఎలా చెప్పాను? మూలిగాను, మళ్ళీ మూలిగాను. ఏంటి, దేవునితో మాట్లాడడానికి, దేవునికి ఒక విషయం చెప్పడానికి పరిశుద్ధాత్మ మూలుగుతున్నాడు, ఇశ్రాయేలీయులు మూలుగుతున్నారు, యేసుక్రీస్తు వారు మూలుగుతున్నారు, క్రైస్తవులు మూలుగు తింటున్నారు. బుర్ర బాదుకోవాలండి, ఏడవాలండి, మూలగాలండి. నీలో ఏం చూస్తాడు తెలుసా? ఈడు మారిపోయాడు. అవును, ఈడు మనసులో నుండి వస్తుంది. ఇది ఇది యాక్టింగ్ కాదు. అండి, ఇలాంటి ప్రేయర్ ఎవరు చేశారండి? ఈరోజు ప్రేయర్ చూడండి, అంత వేషధారణ. మేము ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆడవాళ్ళందరూ ముసుగేసుకోవాలొద్దా? ఆమె నెన్నాలన్నప్పుడు ఒక ఆవిడ వేదిక మీద ముసుగు తీసేసి మరీ ప్రార్థన చేస్తుంది అంటే ఎలా ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడికి? అమ్మ, నీకు యుద్ధంగా చేయడం రాదు, ముసుగేసుకోవాలి, నీకు ఇది తెలియలేదండి, ఇంకా అసలు నీకు ఇంకేం తెలియలేదులే, నేను అన్నానని నేర్చుకోకండి. మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వండి. ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వరండి మీరు. అయ్యో దేవుడు అండి, స్త్రీకి ముసుగు పైటి చెంకుగా ఇవ్వబడింది, దేవదూతలకు అధికారము. అసలు మీరు ముసుగు వేసుకున్నారంటే తెలుసు అధికారం అట. నేను నిజంగా ఆడపిల్లని అయితే ఖచ్చితంగా ముసుగు వేసుకునే ఉందినండి. ఎందుకంటే ఆయన అన్నాడు అధికారం అన్నాడు. అధికారం అంటే అర్థం ఏంటనమాట, ఇలా నువ్వు వేసుకున్నావు అంటేనమ్మా నీకు అధికారం. టోపీ పెట్టుకుంటే పోలీసు వాడికి ఎలాగుంటది? అన్నట్టు ఉంటుంది అనమాట. మరి ఈరోజు ఏది అంటే చిగ్గు, చెమట్లు, ఫీలింగ్, ముసుగు ముసుగేసుకుని కోతి మొక్క లాగా ఉంటుంది ఆడవాళ్ళ ముఖం. చూసారు లేదో, చెవులు గివులు లేకపోతేనండి చూడలేము ఆ మొక్కాన్ని. అంతేకాదండి, మీరే చూసుకోండి ఒకసారి, ఇలా ముసుగేసుకునేలాగా పకడ దొంగలాగా ఉంటావు. కరెక్ట్ కదండి, ముసుగేసుకుంటే ఎలా ఉండదండి? సోకుండదు, అందం ఉండదు, ఏమి ఉండదు, ఇంకటి చెవులు గివులు అన్ని కప్పేసిన తర్వాత నీకేమనిపిస్తుంది? చంద్రబింబం అయిపోద్ది. నిజమండి, కానీ మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ అయిపోవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు నీకు దీనికి తెలీదా ముసుగు పడిపోతుందని? బయట మాత్రం 100 సార్లు చదువుతావు ఇలాగెలాగెలాగెలాగెలాగా. బా, ఏంటండి ఇక్కడ సర్దడానికి 100 సార్లు నీకు గుర్తుంది, అమ్మో నేను ఇక్కడ సర్దుకోవాలి, పిన్ను పెట్టుకోవాలా, మరి ఇక్కడ ఎగిరిపోయినా పర్లేదు. ఇవన్నీ దేవుడు లెక్కల్లో అడుగుతాడండి, మీకు తెలియదు. మీకు దేవుడు నేను అప్పుడప్పుడు ఆలోచించుంటే అమ్మమ్మ దొరికిపోతాం మనం, ఎలాగైనా దొరికిపోతాం అనిపిస్తుంది. మగోళ్ళకి నిజంగా ముసుగులు లేవు, సంతోషించండి. టోపీ పెట్టుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది తెలుసా అండి? చెమటండి. టోపీ పెట్టుకొని ఉన్నారనుకోండి, చెమట చుండ్రు ఏమనుకున్నారు, ఉక్క పెట్టేస్తుంది లోన. ఏం చేస్తున్నాడు ఈయన? మూలుగుతున్నాడట. ఎవరు?
యేసుప్రభు చూడండి 40 41 చూడండి, మళ్ళీ చదువుతాను నేనే. అంతటా వారు ఆ రాయి తీసివేసిన యేసు కన్నులు పైకెత్తి తండ్రి ప్రేయర్ ఏం చేశారట, ఇలాగ కన్నులు పైకెత్తి నువ్వేం చేసావు, ప్రేమ గల మా తండ్రి. ఇదేంటిది, ఇది అంటే యుక్తంగా కాదు, ఇది కన్ను మూసి ప్రార్థన చేస్తే యుక్తం అనుకున్నా నువ్వు, కన్నులు పైకెత్తి యేసుప్రభు తండ్రి నాయనా ఇప్పుడు ఎలాగో చెప్పు, ఇలా చేయి ఇలా చేయి, ఒకసారి ట్రై చేయండి ఇలాగోసారి, ఎవరికి అనిపించరు నీకు, ఆకాశం వైపు కన్నులు ఎత్తాలి ప్రార్థన చేయాలంటే. ఇలాగ ఆకాశం వైపు కన్నులు ఎత్తేలా ఉంటుంది, బలేగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఎటు ఆకాశం వైపు కాదు, మగోలు వైపు, మనుషుల వైపు ప్రార్థన అండి. ఇవన్నీ చూసిన పరిశుద్ధాత్మ దేవుడు ఏమనాలి చెప్పండి లోకానికి, నీకు రాదు అంతేనా. భర్తలకు వస్తున్నాడు భార్య, ఏమండి మీతో రెండు విషయాలు మాట్లాడాలి అని అంటే ఎలాగుంటదండి, ఏట అటు తిరిగి చెప్తున్నావు, ఏంటి ఇటు తిరుగు, ఏమని చెయ్యాలి ఇప్పుడు దేవుడికి, ఆయన అక్కడుంటేనట నువ్వు ప్రేమ గల మాత్రండి. ఇది ఇక్కడేంటి అంటే ఇవన్నీ మీరు చూశారు, ఏమనిపించాలి మీకు, ఎందుకు అదంతా తప్పులాగుందండి. అవును నిజమే, తప్పు చేస్తున్నాం కదా. ఎలా చేయాలి ప్రార్థన, కళ్ళు మూసుకొని చేయాలని ఎక్కడుంది బైబిల్ చెప్పండి, ఉందా? వాళ్ళు యెరూషలేం సైడ్ చూసి చేసేవారు అంతేనా, వీళ్ళంతే ఒక సైడ్ చూసి చేస్తారు ఇలాగా. యేసు ఆకాశం వైపు కన్నులెత్తి ఆకాశంలో ఆయన ఉన్నాడు. ఈరోజు నువ్వేమని చేయాలి, అయితే ఆకాశం వైపు అయినా ఎత్తి, లేదా నీలో ఉన్నాడు దేవుడు అని ఒకవేళ నువ్వు కన్ఫామ్ అయిపోతే ప్రేమ గల మా తండ్రి అని చెయ్యి. అంతేనా, ఇక్కడే ఉన్నాడు కదా మరి ఆయన, ఇక్కడ చెప్పు, ఓ నా తండ్రి అని. ఇక్కడే ఉంటే మళ్ళీ అంత గట్టిగా ఎందుకు, అంతేనా, ఎదురుగుండా పెట్టుకొని నీలో పెట్టుకున్నప్పుడు ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావు, నువ్వు ప్రేయర్ యుక్తముగా ప్రార్థన చేయట నీకు తెలియదని చెడంతే. ఏసండి వాళ్ళ నాన్న రిక్వెస్ట్ చేయడానికి స్టార్ట్ చేశాడు ఆయన. ఏమని అంటున్నాడట ఆయన, యేసు కన్నులు పైకెత్తి తండ్రి, దీకి దీర్ఘం, ఏమన్నాడు ఈయన తండ్రి, ఎంత బాగుందండి తెలుగు చూడండి, తెలుగు చూడండి తండ్రి. ఇప్పుడు ఇంగ్లీష్ అంటాను డాడీ, సరే అంతేనా, ఏమని పిలుస్తారు అప్పుడప్పుడు నాన్న, డాడీ ఎక్కడ డాడీ, డాడీ వెళ్తానరా చూడండి ఇది ఎంత దరిద్రంగా ఉందో, నాన్నానండి, నాన్న ఎక్కడికి చూడు, అసలు నాన్న అండంలోనే నాన్న ఉంది, నాన్న ఎక్కడికి వెళ్తున్నారు అంతేనా, చూడండి ఎంత బాగుంది నాన్న. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఆ స్వీట్ లేదు డాడీ, అది లేదు, ఈయన తండ్రి. వా ఏంటండి, యేసు పరిశుద్ధాత్మ కూడా ఏమంటున్నాడట ప్రార్థన చేసినప్పుడు, నాయనా తండ్రి. చూడండి ఆ తెలుగు పదాలు తెలుగు బైబిల్లోనే ఉంటాయండి, చాలా కొన్ని అర్థాలు ఉంటాయండి తెలుగులో, అది ఇంగ్లీష్ బైబిల్ నేను చదివినప్పుడు కూడా నాకు ఎక్కడ కొనుక్కున్నా కనిపించలేదండి. తెలుగులో ఉన్నంత అర్థం క్లారిటీ దేశ భాషలందు అని అన్నారు, నిజమండి, ఎంత బ్యూటిఫుల్గా రాశాడో ఇందులోని, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. బా నువ్వెప్పుడు వింటున్నావు, ఎలాగ వింటున్నావంటే నేను నీకు ఎలా చెప్తున్నాను తండ్రి, మరలా ఆయన మూలుగుచు. మా నాన్నకు మామూలు చెప్తే వినడు, ఆయనకి రిక్వెస్ట్ చేయాలి, విన్నవించుకోవాలి,
మన అధికారంగా చెప్తే, గీరగా చెప్తే, ఒక ఇష్టం వచ్చినట్టుగా చెప్తే, మనం ఏదో గసిరేసినట్టు చెప్తే, ఇలాంటివి మా నాన్న వినడు. నేను ప్రార్థన చేసిన యేసుకు తెలిసిపోయిందండి, యేసు ప్రార్థన చేసినా యేసు వినడట, తండ్రి వినడట. ఎప్పుడు వింటాడు? మూలుగుతూ. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చూశాడండి, యేసు చేయడం చూశాడు. ఆయన నా వాటిలోనివి మీకు బోధించను. ఏమని బోధిస్తాడు నా వాటిలోనివి? నేను మా నాన్నని అడిగినప్పుడు ఎలాగడిగానంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనం. బాబా ఇది మరీనండి, ఇది మరి కదండి, మూలుగు కంటే బ్రహ్మాండంగా ఉంది కదా ఇది. ఇదేంటిది ఎలాగంటండి? ఈయన మహారోధన, రోధ, రోధన అంటే గుండు బాదుకోవడం, చెప్పిందే చెప్పడం, ఏడుపు, కన్నీరు. ఆ పక్కన అదే వస్తా చూడండి, ఇంకా అదే ఉండదు కావాలి, అదంతే అదే ఉంది. శరీర దారుణం దిన మహారోధనతోనూ కన్నీళ్లతోనూ ఆ నీరు వచ్చేస్తున్నాడు. ఎలాగుంటుంది ఏడిచేస్తుంటే? అప్పుడప్పుడు నాకు ఎలాగుంటుంది, నాకు ప్రార్థన దేవుడితో మాట్లాడినప్పుడు నాకు సడన్ గా మరి ఓవర్లో అయిపోతే వెంటనే ఏడిపి వచ్చేస్తుంది. ఏడిచేస్తాను, ఆ ఏడిచేస్తాను ఆయన అప్పుడప్పుడు. కొన్ని కొన్ని ఆయన చేసినవి నాకు తలంచి నాకు వెంటనే ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు వచ్చిగానే నాకు మళ్ళీ మనసులో అనుకుంటారు, ఖచ్చితంగా ఇది ఆయన వినేసే ఉంటాడండి. ఎందుకంటే హృదయపూర్వకంగా ఎప్పుడు ఎప్పుడు ఏడుస్తారండి ఆడవాళ్ళు? ఏడుస్తారు చూడండి, ఎక్కువగా ఎక్కువగా ఆడవాళ్ళు ఎప్పుడు ఏడుస్తారు? ఏడుస్తారండి అన్నిటికీ ఏడిపే. కారణం ఏంటంటే వాళ్ళ హృదయంలో నుండి వస్తుంది. మహారోధన కన్నీళ్లతో యేసుప్రభువే ఏడిచేటట్టండి. నువ్వేమంటావు? ఏడిచే ఆడదాన్ని, ఏడవని ఆడదాన్ని ఏడిచే మగోడిని నమ్మకూడదట. ఇదొకటి నీది అలాగ ఉంది. మరి ఇప్పుడు ఏడిచే యేసుప్రభు నమ్మకూడదా? నీ బైబిల్ ఏది? మరి నేను ఏడిచేయగలను? ఏడిచేవి ఎప్పుడన్నా? మహారోధన వచ్చిందా? మూలుగేవా? ఇవెక్కడున్నాండి బా, ప్రార్థనలు ఎక్కడ లేవండి ఇవన్నీ. అడ్వర్టైజ్మెంట్ మీకు. నాకేమనిపిస్తుంది, అసలు దేవుడే చెప్పుకుంటున్నాడు ఆయన. చూడరా ఒకసారి, బరే మీకు ప్రసంగం ఎంత చేసినా ఎక్కదు కానరా, అదొక్కసారి ఆ అడ్వర్టైజ్మెంట్ వినండి. మహారోధన మూలుగుచు. ఇది అక్కడి నుండి కాపీ కొట్టింది, ఇది ఇస్రాయేలీ నుండి కాపీ కొట్టింది ఇది, అంతేనా? మరి నువ్వు 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 చేసింది ఎలా ఉంటది? నీది ఎలా ఉంటది? మీది ఎలా ఉంటుంది చెప్పండి. ఈరోజు ఈరోజు ప్రేయర్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. ఈరోజు మనుషులు ప్రార్థించే ప్రార్థనలు ఎలా ఉన్నాయి చెప్పండి. అమ్మ ప్రార్థన చేస్తుంది, మా కళ్ళు చూసుకోండి అని ఎలాగంటాడు? దేవ తండ్రి ప్రభా, ఈ నా కూతురు ఈరోజు మరి ఇంకా చెప్పలేమండి బాబు. అంతవరకు ఇది ఒరిజినల్ వాయిస్,
ఆయన ముఖ కాంతిలో ఈ రాత్రి మీకు. అంటే ఇంతవరకు మామూలు మాట్లాడావు కదా, ప్రియమైన దేవుని పిల్లారానని. చూడు అవునా, ఆయన ముఖ కాంతిలో ఆ దేవుడు మీకు ఈ రాత్రి. అంటే ఎలా ఉంటుంది అబ్బా, నేను ఏమనుకుంటానంటే నాయన ఇంత ఘోరం ఇంత వేషమా, అబ్బో నీకు ప్రార్థనే చేయడం లేదు, ఇంతలో మళ్ళీ వేషం పకటి వేషం. అయ్యో బాబో ఇదే కదండి, ఇదేమైనా ఎక్కడికైనా వెళ్ళి డైలాగులు అనుకున్నవేటి కాదు కదా, డైరెక్ట్ ఇది డైరెక్ట్ దేవుడితో నువ్వు ఎలా ఉండాలి. అలాగనండి పోను, ఆ టైప్లో మీరు అది ఆ రాగాలు కంటతో పెట్టి మీరు ప్రార్థన చేయండి ఒకరోజు, ఏం చేయగలరండి. చూడండి ఇప్పుడు చదువుతాను చూడండి, ఎబ్రీ పత్రిక 5:7, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను యాచన యాచన యాచనలు అంటే దేవా 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 ఇవ్వాలి తండ్రి, దేవా దేవా మరి మీరు ఇవ్వకపోతే ఒప్పుకోను, అమ్మమ్మ మీరు ఇవ్వాలి మీరు ఒప్పుకోనని కూడా అన్న అమ్మమ్మ ఇలాగనుకున్న చెక్కాకే కదండి. ఎలా ఉంటుంది యాచన, యాచన అంటే ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి తల్లి, దాన్ని ఏమంటారు ధర్మం చేసిన వాళ్ళు అంటారు చూస్తారా, అయ్యా బాబయ్యా అయ్యా అనుగ్రహించయ్యా నానా అమ్మా 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 మాతా తల్లి. దీన్ని ఏమంటారండి, దీన్ని ఏమంటారు యాచన యాచన యాచన. ఏదో నువ్వు 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 చేసిన ప్రార్థనలో ఇవన్నీ ఉన్నాయి, ఈరోజు చెప్పిన ప్రార్థనలో ఒక్కటి ఉందా చెప్పండి. ఇదంతా విన్న తర్వాత మీకేమనిపించాలి, ఛా నా ప్రార్థన చేయడమే రాదు అనుకో అనుకోవాలి నువ్వు, రాదండి మీకు. ఇది గేర ప్రార్థన అనేది, దొంగ ప్రార్థన. చూసిన వాక్యం చెప్తుంటే సెల్ ఫోన్ రావడం అంటే ఇది ఇదంత మర్యాద లేదు, గేర ప్రార్థన అండి, మర్యాద లేని ప్రార్థన అండి, టింగర ప్రార్థన అండి, ఇది బుద్ధి లేని ప్రార్థన అండి, అసలు చేయడమే రాదండి. అసలు ప్రపంచంలో ఎవడుకి ప్రార్థన చేయడం రాకపోతే అతని దగ్గరికి వెళ్ళి అయ్యగారు ప్రార్థించండి అంటావా. ఎంత ఈరోజు క్రైస్తవులు అండి నిజంగా వాళ్ళు ఎంత మోసపోతున్నారండి, తెలియకుండా ప్రార్థన చేస్తున్నారండి, నిజంగా అండి నిజంగా అండి నిజంగా నేను చూశానండి, తెలీదు తెలీదండి. బ్రదరు మా ఆవిడ ఎప్పుడు కూడా ప్రార్థనలోనే ఉంటుందండి, ఏం ప్రార్థన ఉంటుంది, తిన్నగా చేయడం రాదు. యేసుప్రభు ఎలా చేశారట అంటే ప్రతిరోజు యేసుప్రభు ఏం చేసేవాడు, కొండెక్కిపోయి ఏడుపండి, ఏడుపు మూలిగి రోదన యాచన. ఏంటి పాపం చేయలేని వ్యక్తి యాచించాలా, పాపం చేయలేని వ్యక్తి రోదించాలా, పాపం చేయలేని వ్యక్తి కన్నీరు విడవాలా, అదేటండి. తప్పు చేయలేని వ్యక్తి ఇలా ప్రార్థన చేస్తుంటే నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావు రోజుకి, ఎన్ని తప్పులు నీవి. తప్పు చేయలేని ఆయన అయితే తలెత్తుకొని ధైర్యంగా గర్వంగా మాట్లాడాలి, కానీ ఆయనే తలదించాడు. ఎందుకంటే మా నాన్నకు మా అమ్మోలకి మీరు చెప్పకూడదు రిక్వెస్ట్, జైశర్ గారి దగ్గర మాట్లాడిన ఎలా మాట్లాడాలా, నా దగ్గరైనా పర్లేదు, మీరు స్వాతంత్రం ఉంది మీకు, ఆయన దగ్గర ఏది మాట్లాడినా చికాకు అనుకుంటారు, అమ్మ మనం ఏదన్నా బాబు తిట్టేస్తారు, బాబు తిట్టేస్తారు అనుకున్నా గచ్చ 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 ఆడిపోతారు. డైరెక్టర్ గారిని ఎందుకు మిమ్మల్ని చూపించాడంటే ఈయనకంటే కోటి రెట్లు ఆయన అంత సీరియస్, అప్పుడు ఆయనతో మీరు ఎలా మాట్లాడాలి, మీరు ఏమని రిక్వెస్ట్ చేసుకోవాలి, ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాం. లేనిపోని తప్పులన్నీ చేసి వచ్చేసి ప్రార్థన చేస్తుంటే దేవుడికి ఎలా ఉంటుంది, నువ్వే తినక బాగాలేదు నార్మల్ షటప్. అందుకని దేవుడు ఏమనుకున్నాడంటే వీళ్ళకి రాదు,
కనుక మీ తరఫున ప్రార్థన చేయడానికి ఒక ప్రార్థనాపరుణ్ణి. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆదరణకర్త అంటే అర్థం ఏంటి? ఆదరణ అంటే ఆదరించడమే కదండి. ఏమని ఆదరించను? నీకు యుక్తముగా ఎలా ప్రార్థన చేయడమో రాదు గనుక మీకోసం ఆయన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షమున విజ్ఞాపనము చేయుచు. ఏమి చేస్తున్నాడండి? నిజంగా నేను కూడానండి, నాకు ప్రార్థన రాదండి, మీకు తెలియదు నాకు రాదు ఆ సంగతి, నాకు బాగా తెలుసు. అప్పుడప్పుడు నేను ఏమనుకుంటుంది, ఈ వాక్యాలన్నీ చూసిన తర్వాత అనుకుంటాను నేను పోయినా ఆయన చేస్తాడులే, నా గురించి ఆయన చేస్తాడు, నేను ఆయన పనిచేస్తున్న కనుక ఆయన చేస్తాడు, నాకు ఆ స్టైల్ రాదు. తప్పు చేస్తేనే కదండి ఏడుపు వస్తుంది, తప్పు చేసిస్తే కదా ఏడుపు వస్తుంది. దేవా తప్పు అయిపోయి క్షమించి దేవా నన్ను ఒకనాడు ఏడుపు వస్తుంది. తప్పు చేయకుండా ఒక నెల రోజులు ఉన్నవానికి ఎలాగుంటుంది? పోకిరి వస్తుంది, గర్వం వస్తుంది, పొగరు వస్తుంది, నాయన నన్ను మించినోడు లేడని. అప్పుడు ఏమి ఏడుస్తావు? కానీ వీళ్ళు ఈయన మూలుగుతున్నాడు, ఆత్మలో మరలా మూలుగుతున్నాడు ఆయన. ఇశ్రాయేలు మూలుగులు వింటిని, వాళ్ళు మూలుగారు. అంటే దేవుడు ఎలా వింటాడు, ఎలా చేస్తే వింటాడు, ఎవరి ప్రార్థన వింటాడు? లేదండి, ఈ ప్రార్థనలన్నీ ఎవరండి చేస్తున్నారు? యుక్తమైన ప్రార్థన ఎక్కడో చెప్పండి. అంటే ఈరోజు ప్రపంచానికి ప్రార్థన చేయడమే, ఎలా చెయ్యాలో యుక్తముగా ఎలా ప్రార్థన చెయ్యాలో తెలియలేదండి ప్రపంచానికి. బాధ ఏం తెలుస్తుందండి? ప్రేయరే తెలియదంటే నీకు ఇంకా మిగిలిన సంగతులు నీకేం తెలుసు? నీకు నీకు తెలీదు. అందుకనట వీళ్ళు ఇంట్లు ఇంట్లు తిరుగుతారట. లోకా సువార్త 20:47 చూడండి. లోకా 20:47 21వ శతాబ్దంలో ప్రార్థనా యోధుల గురించి చెప్పాడు ఆయన. లోకా సువార్త 20:47 చూడండి, యోధులు ఏమంటున్నారు? వారు విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగుచు. ఓరు నాయన మింగేస్తున్నారటండి, మాయావేషం. అబ్బా ఇది చూసారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు, మీకు ఇలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళు. మాయావేషం. ఏ వేషం? దీర్ఘ ప్రార్థన, హోల్ నైట్ ప్రేయర్ అన్నారంటే మీకు అర్థమయ్యే, అది ఏమర్థమైపోవాలి? ఇది ఇంతలో కనబడే అంతలో మాయమయ్యే మనిషి మాయ అనుకోవాలా? మాయండి, మాయా వేషముగా దీర్ఘ ప్రార్థన చేయుదురు, వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను. వీళ్ళు విశేషముగా వెళ్ళిపోతారు అని చెడంటే నీకు రాదు కదా, ఎందుకు వేషం వేస్తున్నావు? నీకు రాదని ఒప్పించుకోవచ్చు కదా, నీకు రాదని ఒప్పించుకోవచ్చు కదా, నువ్వు చేస్తున్న ప్రార్థన తప్పని ఒప్పేసుకోవచ్చు కదా. దేవుడు అక్కడ ఏమో ఖాళీగా ఉన్నాడు, అక్కడ పరలోకంలో ఖాళీగా ఉన్నాడు చెప్పండి. రాత్రి అంతా బుర్ర తినేస్తావు అతనికి, కాబట్టి నువ్వక్కడితోవే కాకుండా నీకు మళ్ళీ సపోర్టుగా ఒక 50 మందిని పెట్టుకొని రాత్రి అంతా దేవుడిని విసిగించడానికి నువ్వు హోల్ నైట్ ప్రేయర్ పెట్టావు. దీర్ఘ ప్రార్థన ఎందుకు పెట్టావు? జైశల్ గారు ప్రార్థన చూశారు ఎప్పుడైనా? చిన్న మొక్కండి అంతే, అంతేనా? ఈరోజు మీరు మీకు ఎవరైనా ప్రార్థన ఇస్తాను అని చెప్పి చేస్తారు, మైక్ అంతా తడిసిపోద్ది, అంతే కదండి. ఎంతసేపండి అతను టైం లేదు. ఎలా చెప్పాలి? అవసరమైన విషయాలు 2 ముక్కలు చెప్పి కట్ చేయండి. మాయావేషం, దీర్ఘ ప్రార్థనలు. నువ్వు మారిపోయే ప్రార్థన చేసావా? నువ్వు కాదు, 31st నైట్ అలాగే చేసావు, అంతే కదండి మాయావేషమే. ప్రభు ఈ సంవత్సరం మాత్రం తండ్రి నేను పోయిన సంవత్సరం మరి ఎలాగున్నా సరే ఈ సంవత్సరంతో ఇంకా నేను మారిపోతాను, మీకు మాట ఇచ్చేస్తాను, మీరు నాకు వాగ్దానం ఇచ్చేయండి. అలాగేనమ్మా, నెక్స్ట్ 31st చూస్తాను. మళ్ళీ 2015 31వ తేదీ రాత్రి సేమ్ ప్రేయర్ ఇదో కాదో కాపీ చేస్తాను. ప్రార్థన చేయడం రాలేదండి ఈరోజు.
యుక్తంగా చేయడం రాలేదండి. చూడండి మరొకటి, మత్తయి వార్త 6:7 వచ్చిన చూడండి, మత్తయి 6:7 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. చూడండి ప్రార్థన చేయడం పనికిరాని ఇలాంటి అన్యజనుల వల్ల లాళ్ళగా అలాంటి మాటలే వాడకండి. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు, మీరు వారి వలె ఉండకుడి. ఏసీ ఏం చెప్తున్నాడండి? ఏసీ అంటే ప్రార్థన గురించి ఆయన చెప్పాలా? చెప్పాలి. విస్తరించి మాట్లాడకండి, ఇష్టం వచ్చినట్టుగా మీరు వాక్కండి. అలాగని రాత్రికి ప్రార్థన చేయడం మానేస్తారా? తెలుసుకొని చేయండి. ప్రార్థనలు మానమని చెప్పడం ఇదొకటి, అది మనం చేయడం రాడు కాదు కదా, ఇంకెందుకు ప్రార్థన మానేద్దాంలేండి. చూసారా చాలా మంది అండి, అంటే ఇవి చూసి ఇంకా 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 అనమాట. అవును ఆయన చెప్పాడు కదండి నిజమే ఎక్స్ట్రా మాట్లాడొద్దని. నిజమేనండి, మానేద్దాం. నిజమేనండి, కొంచెంసేపు మాట్లాడదాం. వాక్యం కావాల్సి చదువుకుందామండి. ఏదైనా ప్రసంగం చెప్పండి, గంట అయినా విందాం కానండి. దేవుని బుర్ర దయచేసి ఇంక మనం తినొద్దండి. ఎంతసేపు చెప్పాలి? దేవుడికి ఎంతసేపు చేస్తావు? విస్తరించి మాట్లాడితే మనవి వింటాడు అనుకుంటున్నావు నువ్వు? ఎక్కడో పాత్ర ఇబ్బందినది అంతేనా? చెప్పి 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 చెప్పితే వింటాడు అనుకుంటున్నారు. అంటే అసలు మీరు ఒకసారి చెప్తే వినలేడా? రెండుసార్లు చెప్తే వినలేడా? ఆయన ఆయన ఆయనకు వినిపించదని చెవుడా? చెప్పండి. నువ్వు అర్థం చేసుకో, ఆయనే బోల్డ్ ప్రాబ్లమ్స్తో ఉన్నాడు. ఆయన ప్రపంచమంతా కోట్ల మంది ఒకేసారి ప్రార్థన చేస్తే ఆయన వినొద్దండి? మరి ఇంతమంది కోట్లాను కోట్ల మంది ప్రపంచ ప్రజలందరూ కలిసి భూమి మీద నుండి ఒకేసారి ప్రేయర్లు వెళ్తుంటే వాటిని అన్నిటిని ఆయన వినగలడా? వినగలి వినే శక్తి ఆయనకుంది. కానీ నీ ప్రార్థన వలన ఆయనకి ఏమి చూస్తున్నావంటే విసిగిస్తున్నావు అంతే. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు దేవుడు నిజంగా నీ మనవి వినాలనుకుంటున్నావా? ఎలా చేస్తావు చెప్పు. ఆకాశం ఇవి కళ్ళెత్తావా? దేవా మీరు వింటారు తండ్రి, నా ప్రార్థన వింటారు తండ్రి, నిజం నా నమ్మకం ఉంది మీరు వింటారని. ఎందుకంటే నేను యథార్థంగా చేస్తాను. నేను మీకు మొన్నటి వరకు నుండి ఎన్ని ప్రార్థనలు చేసి ఎన్ని మాటలు ఇచ్చాను, ఎన్నిసార్లు మీరు అనుకున్నవన్నీ నేను నెరవేర్చాను, ఇగో ఇది కూడా అనుకున్నాను, దయచేసి మీరు ఇది వింటారు నాకు తెలుసు. ఎంత బాగుంటుంది నిజమేనరా? నువ్వు అన్నీ చేసుకొస్తున్నావు అలాగా, నిజమే. నువ్వు ఇంతవరకు చెప్పినవన్నీ చేసావు, ఈ సంవత్సరం చేస్తున్నావు కదా, రైట్ కరెక్ట్. అసలు పోయిన సంవత్సరంతో ఇంకా నెరవేర్చలేదు వాగ్దానం, ఈ సంవత్సరం కూడా ఇంకా సేమ్. మళ్ళీ దేవుడికి ఎలాగుంటుందండి? వేషం రానిది మాయావేషం. నాది దైవావేషం, నీది మాయావేషం, నిజమండి. కానీ యేసుకు సలహా కాదటండి. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చూడండి, ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. భయం భక్తి, దేవుడంటే భయం. అమ్మో క్లాస్కి రాకపోతే టైంకి బాగోదు, భయం. ప్రార్థనకు వెళ్ళాలి, భయం. మో సాయంత్రం పూట క్లాసులు ఉంటాయి, వెళ్ళాలి, భయం. ఏది భయం? ఏది నీకు భయం ఉంది? నీకు భయం ఎక్కడుంది? యాచన ఎక్కడుంది? కన్నీరు ఎక్కడుంది? మూలుగు ఎక్కడుంది? విజ్ఞాపనం ఎక్కడుంది? ఏమీ లేని ప్రేయర్ నీది. పోనీ ఇందులో రెండు మూడైనా నువ్వు ప్రాక్టీస్ చేయి ఈ ప్రసంగాలు విన్న తర్వాత. కొంచెం దేవుడు నువ్వు చెప్పిన మనవికి సమాధానం వినిస్తాడు. పరిశుద్ధాత్మడు అందుకు పంపించాడండి. నిజంగా మీరు పరిశుద్ధాన్ని థ్యాంక్స్ చెప్పారు ఎప్పుడైనా? నేను చాలాసార్లు చెప్పానండి. దేవ యేసుప్రభుకి వందనాలు, పరిశుద్ధాత్మకి వందనాలు. దేవ మరి ఇద్దరు మీ పిల్లలు కదా, మీరు ఎప్పుడైనా చేశారా? దేవ మా అమ్మ మా నాన్న మా తాత మా పిన్ని మా బాప ఏటిదే? ఇంకా వాళ్ళు ఏమొద్దా?
ఎలాంటి పిల్లల్ని ఇచ్చారు తండ్రి? మాకు ఉన్నారు తండ్రి, చేడ పొరుగురు తండ్రి. కానీ మీరు ఇచ్చినప్పుడు యథార్థవంతులే ఇచ్చారు తండ్రి. నేనే దుర్మార్గురాల్ని పెంచలేకపోయినా, నేనే సరిగ్గా పెంచలేకపోయినా. నేను నాదే తప్పు తండ్రి, నిజమే మీదేం తప్పు లేదు, మంచి వాళ్ళని ఇచ్చారు. ఇలాంటి ప్రార్థన చేసే ఎప్పుడైనా, దేవా నా పిల్లలు చెడిపోయారు తండ్రి, నేను చాలా మంచి ఉండి తండ్రి, నేను ఎంతో చేయవలసింది చేశాను కానీ తండ్రి మరి నేనేం చేయగలను? ఓహో, దేవుడికి ఎలాగుంటుందండి? ఏటినైనా ఈ వేషధారణ ఏటినైనా, ఏటినైనా ఇంతమ్మా ఏట్రా మీరు? మీ లాంటి వాళ్ళు పరలోకానికి వస్తే ఇంక ఇలాంటి దొంగ ప్రార్థనలే చేస్తారు. నిజంగా పరిశుద్ధాత్మ మనలో ఉండి ఆయన చేస్తారంటే మీకు తెలియదండి. మీ చేసినవన్నీ తప్పే, మీ చేసింది ఏం తినగలేదు. ఆయన మనలో నుండి విజ్ఞాపనం చేయుచున్నాడు. ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. నిజమండి. అందుకే బాప్తిజం పొందితే మీలోకి ఎందుకు వస్తున్నాడు ఆయన? ఎందుకు వస్తున్నాడు? నీ గురించి చెప్పడానికి, నీ గురించి రిక్వెస్ట్ చేయడానికి. నీ బలహీనతలు చూచి, బలహీనతలకి ఏంటి, బలహీనతకి హెల్ప్ చేయడం అంటే ఎంత అది అదృష్టం అండి. అది ఏంటి, బలహీనతలు చూచి సహాయం చేయుచున్నాడట. పాతాళంలో ఉన్నోళ్ళు అంటున్నారు, నీవును మావలే బలహీనుడు వైతివా. బలహీనులేమో పాతాళానికి పోయారట, బలహీనుల కోసమేమో బలహీనతను చూచి ఆయన నీకు సహాయం చేయుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే. ఏటండి నిజంగా యేసుప్రభు తమ్ముడంటే ఏమనుకున్నారండి? పరిశుద్ధాత్మ అంటే ఏమనుకున్నారండి? 100 సార్లు థ్యాంక్స్ చెప్పాలండి ఆయనకి. ఏటినాయన ఇన్ని సార్లు మాకు చేస్తున్నారా మీరు? అయ్యో నేను ఎప్పుడు అనుకోలేదే, నేను అయ్యగారు ప్రార్థన చేస్తేనే ప్రార్థనకు 2000 ఇచ్చాను, మరి ఈయనకెంత ఇవ్వాలా కదండి? అయ్యగారు ప్రార్థన చేయడానికి 1000కు 1000, 1000కు 1000 ప్రార్థనకి 1000, స్పెషల్ ప్రేయర్కి అయితే 2000, ఇంకా దీర్ఘ ప్రార్థన కన్నీరు ప్రార్థన అయితే 5000 అన్నప్పుడు, మరి నీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని సార్లు ప్రార్థించినప్పుడు ఆయనకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు చెప్పు. ఇదే రాకపోతే బైబిల్ ఏమొచ్చండి? నీకు ఇదే అర్థమైపోతే ఇంకా బైబిల్లో ఇంకా మిగిలిన సంగతులు అందుకే అన్నాడు, కొన్ని సంగతులు గ్రహించట కష్టం. అర్థం చేసుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, అన్నీ రాశారు నాయన, అన్నీ చెప్తున్నారు. మాకు చేయడం రాదని తెలిసి నా మీ కుమారుని మాలో ఉంచి నాయన నువ్వు చెయ్యు, నేను ఎలా చేస్తే వింటానో నీకు తెలుసు కదా అని మీరు ఆయనకి చెప్పినందుకు నిజమనాయన మేమైనా ఏడవడం లేదు. తప్పు చేసే మేము ఏడవడం లేదు అసలు మేము, కానీ ఏ తప్పు చేయకపోయినా ఏడిచి ప్రార్థన చేస్తున్నారంటే నాయన ఎంత మంచి ఆయనను ఆదరణగా మీరు మాకు ఇచ్చారు. ఈయన ఎంత మంచి ఆదరణకర్తో మేము అది తెలుసుకొని మా గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారో మేము అర్థం చేసుకుని భూమి మీద బతకగలిగేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్.